నమస్కారం. సీసీస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు థామస్ కప్ విజేత సాత్విక్ కు ఘన స్వాగతం. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు పెంచేది క్రీడాకారులే అని సాత్విక్ తల్లిదండ్రుల విశ్లేషణ. కడియంలో సంచార పశు ఆరోగ్య వాహనం ప్రారంభం. హర్షం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు. గడిచిన 24 గంటల్లో దేశంలో 2259 కొత్త కరోనా కేసులు నమోదు. ఒక్క రోజులోనే 20 మంది వైరస్ కి బలి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు థామస్ కప్ విజేత సాత్విక్ సాయిరాజ్ కు రాజమండ్రి మదర్పూడిలో క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు. భారత బ్యాడ్మింటన్ టీం తొలిసారి థామస్ కప్ విజేతగా అవతరించింది. ప్రతిష్టాత్మక టోర్నీని 7 దశాబ్దాల తరువాత నెగ్గడంతో భారత ఆటగాళ్లు కిడంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, రంకిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలను దేశవ్యాప్తంగా అభినందిస్తున్నారు. భారత బ్యాడ్మింటన్ టీం 14 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఇండోనేషియాపై 3-0 గెలుపొంది తొలిసారి థామస్ కప్పును కైవసం చేసుకుంది. తొలిసారి థామస్ కప్పు నెగ్గిన భారత జట్టులో కోనసీమ జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన డబుల్స్ ప్లేయర్ రంకిరెడ్డి, సాత్విక్ సాయిరాజ్ ఉండడం నిజంగా గోదావరి తీర ప్రాంత ప్రజలకు గర్వకారణం. థామస్ కప్ కైవసం చేసుకున్న తరువాత థాయిలాండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి సాత్విక్ వచ్చారు. విజయానందంతో స్వంత ఊరు కోనసీమకు వెళుతున్న సాత్విక్ సాయిరాజ్కు రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయంలో పలువురు క్రీడాకారులు, క్రీడాభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. క్రికెట్లో వరల్డ్ కప్ ఎలాంటిదో, బ్యాడ్మింటన్లో థామస్ కప్ అంత ప్రతిష్టాత్మకమైంది. సాత్విక్ క్రీడా ప్రస్థానం గురించి సాత్విక్ తల్లిదండ్రులు రంగమని, కాశీ విశ్వనాథులు ఏం చెబుతున్నారో మనం కూడా ఓసారి విందాం. బ్యాంకాక్లో జరిగిన థామస్ కప్ ప్రపంచ కప్ ఈవెంట్లో భారతదేశం తరపున ఉన్న బ్యాడ్మింటన్ టీంలో ప్రధాన పాత్ర పోషించిన సాత్విక్, అదేవిధంగా దుర్గాపురంది కృష్ణప్రసాద్ ఉన్నాడండి, అదే శ్రీకాంత్, వీళ్ళందరూ సమిష్టి కృషి వల్ల మన భారతదేశానికి థామస్ కప్ రావటం జరిగింది. ఆ థామస్ కప్ అక్కడి నుంచి థాయిలాండ్ నుంచి సాత్విక్ హైదరాబాద్ వచ్చి రాజమండ్రి వస్తున్న శుభ సందర్భంలో మేము, మా సన్నిహితులు, మా అందరం కూడా వచ్చి సాత్విక్ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి చేరాము. రిసీవింగ్కి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అసలు రాజమండ్రిలో బ్యాడ్మింటన్కి పుట్టినిల్లని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన క్రీడా నైపుణ్యాలతోటి ముందుకొస్తున్నారు. మరి అందులో ముగ్గురు తెలుగు క్రీడాకారులతోటి థామస్ కప్ని ఈ రోజుని గెలవడం జరిగింది. ఒకటి శ్రీకాంత్ కిదాంబి, రెండు సాత్విక్ సాయిరాజ్, మూడు కృష్ణప్రసాద్ గర్గ. ఈ ముగ్గురు భారతదేశానికి సంబంధించినటువంటి థామస్ కప్ టీంలో ఉండటం అన్నది చాలా ఆనందం, అభినందనీయం. మరి ముఖ్యంగా రాబోయే కామన్వెల్త్ గేమ్స్కి కానీ, అలాగే ఏషియన్ గేమ్స్కి కూడా ఇలాగే పతకాలు సాధించాలని, అలాగే మీ అందరి సహకారాలతోటి, ఆశీస్సులతోటి భారతదేశ బ్యాడ్మింటన్ ముందుకు వెళ్ళాలని. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ వారి తుపాకులకు ధైర్యంగా ఎదురెల్లి గుండెను చూపెట్టి ఆంధ్రకేసరిగా చరిత్రలో నిలిచిన స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తిని యువతలో నింపాలని ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షుడు పెద్దిరెడ్ల శ్రీనివాస్ అన్నారు. టంగుటూరి 65వ వర్ధంతి శుక్రవారం సమితి ప్రధాన కార్యదర్శి రొక్కం త్రినాథ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల పార్కులో టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సమితి పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరాం నాయుడు, ఏకేసి జూనియర్ కళాశాల పాలకవర్గ సభ్యుడు దూర్వాసుల సత్యనారాయణ, సమితి గౌరవాధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఏడుకొండలు, సమితి సభ్యులు లక్కోజి శ్రీనివాసరావు, మార్గాని సుశీల, ఎజ్జవరపు శ్రీనివాసరావు, గోదావరి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోటగుమ్మం సెంటర్లోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
मोरो आंध्र केसर्लु टंगुडूरु प्रकाशं पंतुल अनेक मंदी भारत देश में स्वतंत्र संग्राम కడియంలో డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని రాజమండ్రి రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ప్రారంభించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీ సత్యనారాయణ డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్యం గురించి చందన్ నాగేశ్వర్కి వివరించారు. అనంతరం చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత భరోసా కల్పిస్తూ కార్యక్రమాలు అమలు చేస్తూ మారుమూల ప్రాంతాల్లో సైతం రైతులకు నాణ్యమైన ఉచిత పశు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అంబులెన్స్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తూ నాణ్యమైన సేవలు అందిస్తున్నారన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1962 ద్వారా ఈ వాహనం యొక్క సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, రావుపాటి రామచంద్రరావు, కడియం మండల అధ్యక్షులు స్టాలిన్, వ్యవసాయ సలహా చైర్మన్ ఈలి గోపాలం, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతన్శెట్టి వీరభద్రయ్య, మాజీ సర్పంచ్ గుత్తుల హరిప్రసాద్, కడియపులంక సొసైటీ బ్యాంక్ చైర్మన్ తిరుమల శెట్టి శ్రీనివాస్, దొళ్ల గ్రామ సర్పంచ్ పట్టియ, వివిధ గ్రామాల ఎంపీటీసులు తదితరులు పాల్గొన్నారు. మేలు చేస్తుంది. ఒక పేదల యొక్క ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రైతులకి అండగా ఉంటారు. అలాంటి రైతులకి ఎప్పుడు అండగా ఉండే ఒక పశువులు కూడా ఇప్పుడు భరోసా కల్పిస్తూ ఈ యొక్క అంబులెన్స్ ని ఈరోజు మన నియోజకవర్గం కడియంలో ఇలాంటి పథకాలు ఎన్నో అందిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. ఎస్కేవిటీ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఫుట్బాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్ క్యాంపును శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి చెల్లిబోయిన అంగీకరించారు. ఈ క్యాంపులోని క్రీడాకారులకు సీతబోయిన సాయిరామ్, సిద్ధి స్వీట్ స్టాల్ అధినేత రాము సంయుక్తంగా పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇన్ఛార్జ్ శేషగిరిరావు, ఫుట్బాల్ కోచ్లు వివిఎస్ రామచంద్రరావు, బి మణికంఠ, ఎస్ అజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది టైం చెప్తే దాన్ని బట్టి మేము ప్రిపేర్ అయ్యి ఫుల్ ఫ్రిడ్జ్లో ప్రిపేర్ అయ్యి ఈసారి మన రాజమండ్రి తరఫున మన టీం గ్యారంటీగా కొట్టాలి. రాక్ స్టార్ ఫుట్బాల్ టీం గ్యారంటీగా కొడతారని నేను ఆశిస్తున్నాను. అలాగే మాస్టర్ నాకు సహకారాలు అందించినందుకు గంగాధర్ మాస్టర్కి, మన పీటీ సార్ సూర్యబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు బాగా ఆడి మీ ఎనర్జెటిక్ గారు. గత 2 సంవత్సరాల్లో కరోనా వచ్చింది. కరోనా రావడంతో పిల్లలందరూ ఎక్కడ ఇంట్లోనే ఉండిపోయారు వాళ్ళు. మేము పెట్టలేకపోయాం. ఈసారి ఆ అవకాశాన్ని ఆ భగవంతుడు మాకు ఇస్తాడని 100% ఈసారి పెడతామని చెప్పేసి. బీసీల అభ్యున్నతికే ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రంగల గోపి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాలిపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 2 కుటుంబ పార్టీల వలన బీసీ సమాజంలో కొన్ని వర్గాలు నిరుపేదలుగా మిగిలిపోయారని, రాజకీయ కక్ష సాధింపులతో బీసీల నాయకత్వాన్ని బానిసలుగా మారుస్తున్నారని, ఈ కుటుంబ పార్టీల్లో ఉన్న బీసీలందరూ బీజేపీలో చేరి బీసీల రాజ్యాధికారాన్ని సాధించేలా కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నరేంద్ర మోదీ బీసీ సమాజంలో పుట్టి ప్రపంచనేతగా ఉన్నారని, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం కూడా మోదీకి అండగా ఉండాలని, బీసీ సమాజానికి అండగా నిలిచింది బీజేపీ మాత్రమేనని విశ్లేషించారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీసీలందరూ మమేకమై బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి ఉమామహేశ్వరరాజు, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు ఆవుల నాగేంద్ర యాదవ్, రాష్ట్ర ఓబీసీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అన్నం శ్రీనివాస్, రాష్ట్ర ఓబీసీ ఎన్టీడీ ఎన్టీ కన్వీనర్ ఆరబోలు చంద్రశేఖర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐనవెల్లి సత్యబాబు, ఓబీసీ జోనల్ ఇన్ఛార్జ్ కురగంటి సతీష్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాస్, ఓబీసీ ఉపాధ్యక్షుడు పిల్లాడి రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీల ముద్దు పెట్ట నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేశారండి. బీసీల ఓట్లు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనకే ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్న 20 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు. రెండు కుటుంబ పార్టీల రాష్ట్రంలో బీసీలకి మేము న్యాయం చేసాం, మీరు న్యాయం చేసాం. బీసీలకు చేసేటువంటి న్యాయం, బీసీలకు చేసేటువంటి న్యాయం మన హక్కు అది. కానీ ఇది చేశారా? ఈ రాష్ట్రంలో బీసీలు కోల్పోయింది ఏంటో తెలుసా? బీసీలు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు ఏంటో తెలుసా? ఏం కోల్పోయింది ఈ రాష్ట్రంలో మన బీసీ సమాజం? ఏం కోల్పోయింది? ఏం కోల్పోయింది? ఆత్మాభిమానం. రాజమండ్రి కంబాల్ చెరువు సెంటర్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు వద్ద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని చిత్రాల్లో నటించి తాత, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటించే సినిమా త్వరలో రావాలి, ఇద్దరు కలవాలి, కుటుంబం అంతా కలిసి ఉండాలని చెప్పేసి అభిమానులు అందరూ ఆకాంక్ష, ఆ ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి అటు బాలయ్య బాబు గారిని అటు అదేవిధంగా ఇటు తారక్ను కూడా అభిమానులు అందరి తరఫున. టీనగర్లో డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, ఇష్ణో ఎంటర్టైన్మెంట్స్ గొర్రెల రమణ ఆధ్వర్యంలో అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో వాడబోయిన రంగ, అనపర్తి నవీన్, జి శివ, కట్టిపూడి గంగాధర్రావు, ఇళ్ల నాగరాజు, షణ్ముఖ పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నికృష్ణ, శెట్టిబడజ నాయకుడు కుడుపూడి సత్యబాబు, ఎం రమణ, ఎం ఆనంద్, కిట్టు నాగరాజు, దుర్గ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని యోగా భారతి ట్రస్ట్ నిర్వాహకులు జి త్రినాథరావు విజ్ఞప్తి చేస్తున్నారు. యోగా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు జి త్రినాథరావు రాజమండ్రిలో ఉచిత యోగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. సుమారు 3 ఏళ్లుగా పలువురికి యోగాలో శిక్షణ ఇస్తున్నారు. రాజమండ్రి దానవాయపేట గాంధీ పార్కులో ప్రతిరోజు 5:30 నుంచి 6:30 వరకు శిక్షణ ఉంటుంది. చింతాలమ్మ ఘాట్, వియల్పురం పార్కులో కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో యోగా విద్యను అందించేందుకు కార్యాచరణ రూపొందించామని సూచనప్రాయంగా వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు 9490648773 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క 3 సెంటర్లు కాదు, ఇంకా ఒక 10 సెంటర్లు స్టార్ట్ చేసి ఉన్న సెంటర్లు అన్నీ కూడా నిర్విరామంగా ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి హాజరయ్యి ప్రాక్టీస్ చేస్తారని కోరుచున్నాను. రైతులకు మేలు చేసి సారవంతమైన భూమిని పరిరక్షించాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేస్తున్న బాలిక వెన్నెల రాజమండ్రి నగరానికి చేరుకుంది. మట్టిని రక్షించాలి, సారవంతమైన భూమిని పరిరక్షించాలనే నినాదంతో సైకిల్ యాత్రను ప్రారంభించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బాలిక వెన్నెల రాజమండ్రి నగరానికి వచ్చింది. ఈ నెల 1వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టిన ఆమె తెలంగాణ రాష్ట్రంలో 24 జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈషా టెంపుల్ జగ్గి వాసుదేవ్ బాబాను స్ఫూర్తిగా తీసుకుని ఈ యాత్ర ప్రారంభించానన్నారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించేలా మొక్కలు పెంచాలని,
ప్రతి ఒక్కరికి అవగాహన కలుగజేయడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి శిక్షణ తీసుకుంటున్నానని ఆమె వివరించారు. సయ్యంత చిరణానికి కారణం భూసారం తగ్గడం వల్ల సార్. భూసారం అసలు భూసారం ఉంటేనే అన్ని పోషక విలువలు పంట అనే పోషకంతో కూడింది ఉంటుంది సార్. ఈ జనరేషన్ ఇచ్చే శిక్షణ ఏంటంటే భూసారాన్ని పెంచుతూ వాళ్ళ యొక్క సేంద్రియ పద్ధతిని కొంచెం తిరిగి ఒక కొంచెం వాడాలని ఇస్తున్నాను సార్. రాబోయే జనరేషన్ ఫుడ్ దొరకకుండా అయిపోతుంది, దాన్ని ఇప్పటి నుంచి కవర్ చేసుకోవాలని నేను తెలంగాణ 33 జిల్లాలు అనుకున్నాను సార్. ప్రజెంట్ 24 డిస్టిక్ అంటే సార్ తెలంగాణలో. నేను రాజమండ్రికి చేరుకున్నాను. నా ఎండింగ్ పాయింట్ వచ్చి నిజామాబాద్ వస్తుంది సార్. సద్గురు గారు వచ్చేంత వరకు 4000 కిలోమీటర్ కంప్లీట్ చేయాలని నా ఉద్దేశం. 1940 సార్ కిలోమీటర్ ఇప్పటికి కంప్లీట్ అయ్యింది. తాడితోట రైల్వే వంతెన సమీపంలో రహదారిపై మురుగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమండ్రి తాడితోట సెంటర్ నుంచి స్టేడియం రోడ్డుకు వెళ్లే మార్గంలో మురుగునీరు రోడ్డుపైకి వచ్చేసింది. కాలువల ద్వారా పారాల్సిన నీరు ప్రధాన రహదారిపైకి రావడంతో పలువురు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ద్విచక్ర వాహన చోదకులైతే భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం పరిస్థితి ఇలా ఉంది. సంబంధిత శాఖాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు థామస్ కప్ విజేత సాత్విక్ కు ఘన స్వాగతం. భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు పెంచేది క్రీడాకారులే అని సాత్విక్ తల్లిదండ్రుల విశ్లేషణ. కడియంలో సంచార పశు ఆరోగ్య వాహనం ప్రారంభం, హర్షం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు. గడిచిన 24 గంటల్లో దేశంలో 2259 కొత్త కరోనా కేసులు నమోదు. ఒక్కరోజులోనే 20 మంది వైరస్కి బలి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.